స్వామివారి గో సంరక్షణ టాటానగర్లో కంచి పరమాచారి రైల్వే కేంద్రమైన ఖర్గపూర్లో ఒక నెల రోజులు ఉండాల్సి వచ్చింది మఠం ఉద్యోగులు కొందరు అనారోగ్యం పాలు కావడంతో వారికి స్వస్థత చేకూర్చేదాకా అక్కడ ఆగాల్సి వచ్చింది అక్కడి నుండి ఉక్కు నగరం టాటానగర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ నాలుగున నిర్ణీత కార్యక్రమం ప్రకారం చేరాల్సి ఉంది సాయంత్రం వేళ పల్లకీలో ప్రయాణం చేస్తున్న స్వామి వెంట కొందరు సేవకులు అత్యవసర సరుకులు మోయటానికి ఒక గుర్రం దాని వెనుక ఆవు దూడ నడుస్తూ వచ్చాయి ఐదు మైళ్ళ ప్రయాణం తర్వాత వారికి దారి చూపడానికి ఏర్పాటైన సిక్కు దారి తప్పినట్లు గుర్తించారు వారిలో వారు చర్చించుకుని స్వామివారి పల్లకిని ఆపివేశారు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్దకు రాత్రి పది గంటలకు చేరారు క్రూర జంతువుల అరుపులు వినిపించాయి ఆవు దూడ అక్కడికి చేరగానే వాటిని అక్కడ గేటులోని గూడులో ప్రవేశపెట్టి ద్వారానికి అడ్డంగా పల్లకిని ఉంచమని కోరారు స్వామి వారి జీవకారుణ్యానికి ఇదొక ఉదాహరణ తెల్లవారేదాకా ఆ రాత్రి అక్కడే గడిపి మర్నాడు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు టాటానగర్ చేరారు టాటానగర్లో కూడా స్వామివారు ఆరు వారాలు ఉన్నారు ఒకనాడు టాటానగర్లోని స్టీలు ఫ్యాక్టరీని దర్శించారు మహాస్వామివారు